టిఆర్ఎస్ భవన్ లో కేశవరావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ ఈ సమాచారాన్ని, ఈ మెసేజ్ని మీరు ప్రజలలో తీసుకెళ్ళే అవసరం ఉంది. పర్టికులర్లీ ఈ పేద ప్రజానీకానికి ఈ పని మీరు చేయండి. ఇంకో డెవలప్మెంట్ గురించి చూసుకుంటే హైదరాబాద్ సిటీలో ఇప్పుడు జరిగినట్టు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి లోపల కొంచెం నేను వయసులో సీనియర్ని కాబట్టి నేను చూసినోడిని. ప్రభుత్వాలలో ఉన్నాను, పార్టీలలో ఉన్నాను, 55 ఏళ్ళ మీద పార్టీలలో పనిచేశాను. ఇంత పెద్దగా డెవలప్మెంట్ మీకు ఈ 6 సంవత్సరాల లోపలే ఇంతకుముందు ఎప్పుడు జరగదు చెప్తా ఉన్నాను. నేను డీటెయిల్స్లో ఎందుకు పోదలుచుకోలేదు అంటే అది డీటెయిల్స్ వేసి మీరు సమయం తీసుకోదలుచుకోలేదు. కానీ నమ్మండి, ఇవాళ కొంచెమంత మీరు హైదరాబాద్ సిటీకి జుబ్లీచ్చిపోతే అసలు మీకు మీరు హైదరాబాద్లో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా, ఏ న్యూయార్క్లో ఉన్నారా, ఎక్కడున్నారో అనిపిస్తూ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ని మేము చాలా సీదాగా ఇక మీద గొప్పతనాలు చెప్పుకుంటూ ఇది చేస్తామంటారు కాదు, అది ఒక రొటీన్ లోపల అది మన బాధ్యత అనుకుంటూ మనం ముందు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి మీరు ఏదైనా కానీ డెవలప్మెంట్లో ఒక చిన్న సమస్య నాకు తెలుసు, నా కాన్స్టిట్యూన్సీ లోపల సమస్య చెప్తున్నాను. నీళ్ల గురించి నేను ఉన్న దగ్గర ఒక 25 ఏళ్ళు చూన్నాను. మనం ఈజీగా ఒక 2 దినాలకి 3 దినాలకి నీళ్ళు వచ్చేటి వచ్చిన రాత్రి వచ్చేటి. ఇవాళ నీళ్ళ సమస్యనే లేదు హైదరాబాద్ సిటీ లోపల. నీళ్ళ సమస్య అనేది ఒక అట్లీస్ట్ 90% ఆఫ్ డివిజన్స్ లోపల నీళ్ళ సమస్య లేకుండా పోయింది. మీకు తెలుసు ఎలక్ట్రిసిటీ అయితే ముందుంటే లేదు, ఒక డ్రైనేజ్ పని, రోడ్ల పని, అది కూడా రామారావు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో అది ఆయన చేపట్టాడు, అది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎలక్షన్స్ వచ్చినాయనో ఎలక్షన్ రావనో వాటి గురించి కాకుండా అభివృద్ధి గురించి, ఈ సిటీ గురించి ఆలోచించుకుంటూ ఆ రోడ్ల పనులు మనం ప్రారంభించాం, రోడ్ల పనులు కూడా పూర్తి చేసుకుంటాం. ఆ మాట కూడా మనం అంత ప్రజలకు చెప్పేసి ఉంది. రోడ్లు డ్రైనేజులు తప్పక చేయబోతున్నాము, మన ప్రియారిటీ కూడా అదే ఉండబోతున్నది. ఈ మాటలతో ఎక్కువ చెప్పకుండా మీ సమయం తీసుకొని తీసుకుంటా ఉన్నాం. అది కాకుండా ఏదైనా కానీ బలవంతంగా గర్వించే తగ్గట్టుగా అన్నిటికన్నా ప్రభుత్వాలు వచ్చినప్పుడు, ఒక పార్టీ ఉన్నప్పుడు, ఒక సామాజిక న్యాయం గురించి కట్టుబడి ఉన్నప్పుడు ఇది ఏదైతే మనం చేశామో మీరు గర్వించే తీరుగా ఉంది. మీరు మేము గర్వించే తీరుగా విజయం సాధించి, ఆర్డినరీ విజయం కాదు పెద్ద విజయం, దేనికి సామాజిక న్యాయానికి విజయం, డెమోక్రసీకి విజయం, బీద వర్గాల గురించి విజయం, ఆ విజయం సాధించే ఎంత అభివృద్ధి అందరూ కలిసి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఆ కలయిక, ఆ కలిసి పనిచేయడం అదొక్కటి మనం నేర్చుకోవాలి. కొన్ని ఉంటాయి, ఒకతోళ్ళు బిగిలి ఉన్నాయి, టైం మనకి ఎక్కువ లేదు కాబట్టి, మీకు సమయం కూడా ఎక్కువ లేదు, కొంచెం సాల్వ్ చేసి ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకుంటూ ఏ తీరుగా సాల్వ్ చేస్తారో, మీకు ఎమ్మెల్యేస్ ఎమ్మటున్నారు, పెద్దలు ఎమ్మటున్నారు, బస్తీలో పెద్దలు ఎమ్మటున్నారు.